రైలు బండిని నడిపే ఇంధనం బొగ్గు, డీజిల్, విద్యుత్, ఇవే మనకు తెలిసినవి. ఫ్రెంచ్ సంస్థ హైడ్రోజన్ పవర్తో నడిచే కొత్త రైలును పట్టాలకు పరిచయం చేసింది. ఏ విధమైన ఉద్గారాలు వెలువరించని ఆ పర్యావరణ హిత రైలు ప్రస్తుతం జర్మనీలో పరుగులు పెడుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రోటోటైప్ హైడ్రోజన్ పవర్డ్ రైలు ఉత్తర జర్మనీలో పరుగులు పెడుతోంది. ఫ్రాన్స్కు చెందిన అల్స్ట్రోమ్ అనే రైళ్ల తయారీ సంస్థ కొరడా ఇలింత పేరిట రూపొందించిన ఈ హైడ్రోజన్ పవర్డ్ రైళ్లు బ్రెమెర్ఫోయర్దా, బ్రెమెర్హావెన్, బుక్స్తెహుదా, కుక్సావెన్ పట్టణాల మధ్య ప్రయాణికుల రవాణా సాధనంగా మారాయి. ఫ్యూయల్ సెల్స్ ను ఉపయోగించి హైడ్రోజన్, ఆక్సిజన్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రక్రియ సాయంతో కొరడా ఇలింత రైళ్లకు యాంత్రిక శక్తిని అందిస్తున్నారు. ఈ ప్రక్రియ తొలుత 1838లో శాస్త్రవేత్తలు ప్రపంచానికి పరిచయం చేయగా 1960లలో నాసా పరిశోధనల కోసం వినియోగించడం ఆరంభించింది. జర్మనీలో ఇప్పటికీ అనేక ప్రాంతాల్లో నడిచే రైళ్లకు విద్యుత్ సదుపాయం లేక డీజిల్తో నడిపిస్తున్నారు. ఇప్పుడు కొరడా ఇలింత రైళ్ల రాకతో రెండు మార్గాల్లో డీజిల్ రైళ్ల వినియోగం నిలిపేశారు. కొరడా ఇలింత రైళ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థతో హైడ్రోజన్, ఆక్సిజన్, ఫ్యూయల్ సెల్స్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఆ విద్యుత్ సాయంతో అవి పరుగులు పెడుతున్నాయి. ఈ ప్రక్రియలో నీరు తప్ప ఏ విధమైన ఉద్గారాలు వెలువడవు. కాబట్టి ఈ సాంకేతికతతో నడిచే రైళ్లు పర్యావరణ హితమైనవని అల్స్థోమ్ తెలిపింది. ఈ రైళ్ల వినియోగంతో హైడ్రోజన్ ఆర్థిక వ్యవస్థకు అంకురార్పణ జరిగిందని జర్మన్లు పేర్కొంటున్నారు. గ్రీన్ హౌస్ వాయువులు వెదజల్లే ఇంధనాలను ఈ తరహా సాంకేతికత భర్తీ చేస్తుందని చెబుతున్నారు. కొరడా ఇలింత రైళ్లు విద్యుత్ రైళ్లే అయినప్పటికీ బయట నుంచి ఏ విధమైన విద్యుత్ అవసరం లేదు. ఇతర సాంకేతికతలతో పోల్చితే ఈ తరహా సాంకేతికత అభివృద్ధి నిదానంగానే ఉంది. అందుకు కారణం డీజిల్ రైళ్ల తయారీకయ్యే ఖర్చు కంటే కొరడా ఇలింత రైళ్ల తయారీ వ్యయం అధికం కావడమే. అయినప్పటికీ జర్మనీలో చేపట్టిన ప్రాజెక్టు ఇచ్చిన స్ఫూర్తితో 95 మిలియన్ డాలర్ల ఖర్చుతో మరో 14 ప్రోటోటైప్ హైడ్రోజన్ పవర్డ్ రైళ్ల దిగుమతికి జర్మనీ పచ్చజెండా ఊపింది. ఇప్పటికీ విద్యుదీకరణ జరగని లైన్లలో వీటిని ప్రవేశపెట్టనున్నారు. ప్రాథమికంగా ఆ రైళ్ల తయారీకి ఖర్చు అధికమైనప్పటికీ 30 ఏళ్ల కాలావధిలో చూసుకుంటే లాభదాయకమేనని కొరడా ఇలింత ప్రాజెక్టు మేనేజర్ స్ట్రాంక్ తెలిపారు. సాధారణంగా వాయు, సౌర, జలవిద్యుత్ సహా ఇతర సంప్రదాయేతర విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులుంటాయి. హైడ్రోజన్ పవర్లో ఈ తరహా సమస్యలేవీ ఉండవని ఈ తరహా విద్యుత్ను ప్రోత్సహించేవారు చెబుతున్నారు. ఈ పద్ధతిలో విడుదలయ్యే విద్యుత్ శక్తిని నిల్వ చేసుకుని భవిష్యత్ తరాలకు ఉపయోగించుకోవచ్చని పేర్కొంటున్నారు. హైడ్రోజన్ పవర్ స్వచ్ఛ ఇంధనమని, కొరడా ఇలింత రైళ్ల నుంచి ఏ విధమైన ఉద్గారాలు విడుదల కావని అంటున్నారు. శుద్ధ హైడ్రోజన్ వాడతాం కాబట్టి బొగ్గు పులుసు వాయువు CO2 ఈ ప్రక్రియలో తటస్థమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ఐరోపాలోని అనేక దేశాలు కర్బన ఉద్గారాలు విడుదల చేసే శిలాజ ఇంధనాల స్థానంలో హైడ్రోజన్ పవర్ ప్రవేశపెట్టి ఆ ఖండంలో కాలుష్యాన్ని తగ్గించే దిశగా ఆలోచన చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే విద్యుత్ ఉత్పాదనకు హైడ్రోజన్ వాడడం ద్వారా వాహనాల్లో బ్యాటరీల భారాన్ని తగ్గించే దిశగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రీఛార్జ్ కూడా త్వరితగతిన పూర్తవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొరడా ఇలింత రైళ్లు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతూ 1000 మైళ్ల మేర ప్రయాణిస్తున్నట్లు స్థానిక అధికారి హిల్గెస్బర్గ్ తెలిపారు. డీజిల్ రైళ్లతో పోల్చితే హైడ్రోజన్ పవర్ రైళ్లు లాభదాయకమే అయినప్పటికీ ట్రాక్ల విద్యుదీకరణకు అవకాశం ఉంటే అది తక్కువ ఖర్చుతో అవుతుందని హిలెన్బర్గ్ తెలిపారు. సెప్టెంబర్ 16 నుంచి కొరడా ఇలింత రైళ్లు రోజుకు 4 సార్లు ట్రాక్పై పరుగులు పెడుతున్నాయి.